హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు విజయ స్టైల్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే, చూస్తున్నారు కదా, కనిపిస్తుందా? పాస్తా అండి, ఎగ్ పాస్తా. ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో వెరైటీగా నా స్టైల్లో మీకు చూపిస్తా. దానికి కావలసిన పదార్థాలు: ఒక గ్లాసుడు పాస్తా, ఒక ఎగ్గు, ఒక పచ్చిమిరపకాయ, 2 ఆనియన్స్, ఒక టమాటో, చిల్లీ సాస్, టమాటర్ సాస్, సోయా సాస్, కొద్దిగా సాల్ట్, కారం, ఆయిల్, పెప్పర్ పౌడర్, చాట్ మసాలా. ఇవన్నీ దీనికి కావలసిన పదార్థాలండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా పొయ్యి వెలిగించి పొయ్యి మీద ప్యాన్ పెట్టాలి. తర్వాత హీట్ ఎక్కిన తర్వాత ప్యాన్ ఆయిల్ వేయాలి. గ్లాసుడు పాస్తా తీసుకున్నానా, ఇప్పుడు గ్లాసుడు వాటర్ పోయాలి. పోసి వాటర్ మరిగించాలి. ఈ వాటర్ పోసిన తర్వాత 1 టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి. వాటర్ మరుగుతున్నాయి కదా, ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. ఇప్పుడు మనం రెడీ పెట్టుకున్న గ్లాసుడు పాస్తా వేయాలి. ఇప్పుడు కలుపుతూ ఉండాలి. ఈ 2 మినిట్స్ ఇలాగ బాయిల్ చేసుకోవాలి. చూసారా, మన పాస్తా ఉడకడం ప్రారంభిస్తున్నాయి. సైజు కూడా పెద్దవి అవుతున్నాయి చూడండి. ఇప్పుడు మన పాస్తా రెడీ అయిపోయిందండి, ఉడికిపోయింది. దీన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకునేటప్పుడు కొద్దిగా చన్నీళ్ళు పోయాలి, వేడి నీళ్ళు దిగిపోయిన తర్వాత, ఎందుకంటే అవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయన్నమాట. ఈ విధంగా చన్నీళ్ళు పోసుకోవాలి వెంటనే, అవి ఒకదాన్నొకటి అతుక్కోకుండా ఉంటాయి. మళ్ళీ అదే ప్యాను పొయ్యి మీద పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేగుతున్నాయి. ఇప్పుడు టమాటా వేయాలి. టమాటా వేగుతుండగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇందాక మనం అవి పాస్తా ఉడికించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి సరిపడా వేసుకోవాలి కొద్దిగా, అంటే 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి టమాటాని. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు ఎగ్ వేయాలి. అదిగోండి, ఎగ్ వేసాను, చిటికెడు పసుపు వేసాను. ఇప్పుడు ఎగ్ బాగా ఫ్రై చేయాలి. చూసారా, ఇప్పుడు మన ఎగ్ ఎలా తయారయ్యిందో. దీన్ని ఈ విధంగా బాగా ఇలా కలుపుతూ ఉండాలి. చిన్న 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 పీసెస్ వచ్చి వాటిల్లో కలిసి టేస్ట్ వచ్చింది. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తయారైన దానిలో మనం ఏమైతే ముందుగా ఉడకబెట్టుకుని పెట్టుకున్నామో పాస్తా, అవి వేసుకోవాలి.
చూసారా, అవి ముందు అతుక్కున్నట్టే ఉంటాయి కానీ ఎల్లెల్లా అంటే విడిపోతాయి అన్నమాట. ఇప్పుడు కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసాను, ఫ్లిప్ మిస్ అయిపోయింది. హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసేటట్టు మిక్స్ చేయాలి. చూసారా, మన పాస్తా, ఎగ్ పాస్తా రెడీ అయిపోయింది. ఎమ్మీ ఎమ్మీ టేస్టీ టేస్టీ ఎగ్ పాస్తా చాలా సూపర్గా ఉందండి ఇది. ఇది ఇప్పుడు నేను ప్లేటింగ్ చేస్తాను. ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అదొకసారి క్లిక్ ఇచ్చినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యమ్మీ అండ్ టేస్టీ అండ్ ఎగ్ పాస్తా రెడీ అయిపోయిందండి. ఇప్పుడే పిల్లలు స్కూల్ నుండి వచ్చారు. చక్కగా ఈవినింగ్ స్నాక్స్ కింద మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు యమ్మీగా తినేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీరు తయారు చేశారా మీకు తెలుసా లేదో కామెంట్ సెక్షన్లో నాకు ఒకసారి కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.